ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజా మండలం పెదగంజాంలో వైసీపీ నేతలు గత వారం రోజులుగా ఎవరిని నామినేషన్ వేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. బెదిరింపులను లెక్క చేయకుండా గ్రామానికి చెందిన ఎల్లావుల తిరుపతిరావు సర్పంచ్ పదవికి నామినేషన్ వేస్తే అతన్ని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఈ గ్రామంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. సర్పంచ్ అభ్యర్థిని జీప్లో వేసుకుని వెళ్లడమే కాకుండా ఎవరైనా నామినేషన్ వేస్తే ఇదే గతి పడుతుందని హెచ్చరించినట్లు చెప్పారు. ఆటవిక రాజ్యాన్ని తలపించే విధంగా చేస్తున్నారని అన్నారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారని అన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని కోరారు. ఇప్పుడు జరగని విధంగా ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఒక 40-50 మంది రౌడీ మోకలు ఇక్కడ ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న అంకమరెడ్డి సారథ్యంలో వాళ్ళు అక్కడ మొత్తం కూడా అంకమరెడ్డితో సహా ఇంకా 40-50 మంది ఇంకా అక్కడ దౌర్జన్యంగా ఆ వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిని పట్టుకొని వెళ్ళి జీబులో వేసి ఉన్న అతనితో పాటు ఉన్న 4-5 కుర్రాళ్ళను కూడా కొట్టి వాళ్ళు అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఏదన్నా ఒక జీపు తిరిగితే జీపు తగలబెడతాం, మనుషులను చంపేస్తాం, లేదు ఎవరైనా ఇంకా ఈ అభ్యర్థిని పట్టుకెళ్తా ఉన్నాం, ఇంకొక అభ్యర్థి కనుక వచ్చి నామినేషన్ వేస్తే కనుక ఇదే విధమైన గతి మళ్ళీ మీ అందరికీ పడుతుందని చెప్పి అందరికి ఊళ్ళోకి వెళ్ళి చెప్పండి అని చెప్పి వెళ్ళారు. దీంతో ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకమై ఒక దగ్గరకు వచ్చి ఏం చేద్దామనేది దీని మీద కూర్చున్నప్పుడు ఈ రకంగా ఒక బడుగు బలహీన వర్గాలకి అవకాశం వచ్చినప్పుడు ఒక పెద్ద గ్రామాన్ని రిప్రజెంట్ చేసి దాదాపు 9 హ్యామ్లెట్స్ ఉన్న ఈ పంచాయతీలో ఒక మంచి అభ్యర్థి ముందుకొచ్చి తను పార్టిసిపేట్ చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే పోటీ చేయకుండా దౌర్జన్యంగా అరాచకంగా ఒక అమానుషంగా ఒక ఆటవిక రాజ్యాన్ని తలపించే విధంగా ఇక్కడ ఉన్న కొంతమంది ఈ మధ్యకాలంలో ఇసుక అమ్ముకొని లేకపోతే దందాలు చేసి పంచాయతీలు చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బు మదంతో ఈరోజు ఇక్కడ అరాచకం చేస్తామన్నారు. దీన్ని తిప్పికొట్టి ప్రజలందరూ కూడా ఏకత్రాటిపై ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదు, దీని మీద ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే పోలీస్ సిబ్బంది కూడా స్పందించారు. నేను కూడా స్వయంగా ఎస్పీ గారితో 2 సార్లు మాట్లాడటం జరిగింది, ఆయన కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు. స్పందించారు, వచ్చారు, వచ్చిన తగిన యాక్షన్ తీసుకుంటామన్నారు. ఈ లిమిట్స్ నాగలపూర్ బాల్ లిమిట్స్ కాబట్టి అక్కడ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. నేను ఎస్పీ గారితో తొందరతో మాట్లాడాను, క్యాండిడేట్ ఇలా తొందరగా తీసుకొస్తామని చెప్పారు. పొద్దున్నే స్నానం చేసి గుడికి వెళ్తానికి మా వెంకటరామరెడ్డి ఇంకా ఇద్దరు కుర్రలు ఇచ్చి పంపించాను, వరకు గుడి దగ్గర టెంకాయలు కొట్టారంటారని. ఈ టెంకాయలు కొట్టేదాన్ని పోలయ్యి అక్కడ చూసి కొట్టి పంపి వెంకటరామని కొట్టారు కూడా. జీప్ డ్రైవర్ అయితే కొట్టబోయారు, కొట్టలేదు. వెంకటరావుని ఇంకో మనిషి పెట్టారు. ఎవడో నీకు నామినేషన్ ఇచ్చారు, లాప్కి వెళ్ళి ఆ జీబులో కార్లో పడేసుకుని ఆ నిర్చి తెలిపారు. ఇప్పుడు ఎక్కడుందో మనకు తెలియదు. టీడీపీ ఈ క్యాండిడేట్కి ఉన్నటువంటి ఎం తిరుపతిరావుని కిడ్నాప్ చేసినట్టుగా మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం పైన నేను మా సిబ్బంది ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వెరిఫై చేసుకునేసి దాని గురించి జరిగిన విషయం గురించి కేసు గురించి వెరిఫై చేస్తున్నాము. ఇక్కడ నామినేషన్ సందర్భంగా ఊళ్ళో ఈ కిడ్నాప్ అయిందనేసి రూమర్ వల్ల నిజం వలన ఏలాంటి గొడవలు లేకుండా ఉండడం కోసము మా సిబ్బందికి అలర్ట్ చేసి ఇక్కడ ఎటువంటి గొడవలు లేకుండా చూడడం జరిగింది.